మనస్సు ఎప్పుడు ఆనందము కొరకు బాహ్యములో వెదుకుచు కర్మలను ఆచరించుట ద్వారా నేను ఆనందమును పొందుతాను అని భావిస్తూ అంతులేని కర్మచక్రమునందు చిక్కుకొనుచున్నది. కోరిక మనస్సునందు వ్యక్తమైనప్పుడు అది తీరు వరకు మానసిక ఆందోళన అలజడిని కలిగిస్తుంది. ఆ కోరిక తీరిన వెంటనే మనస్సులోని అలజడి శాంతించుట వలన మనస్సు తనలోని ప్రశాంతతను అనుభవిస్తూ అజ్ఞానము వలన అది బాహ్య వస్తువుల వలన లభించినది అని భావిస్తున్నది. బాహ్య వస్తువే సుఖమును కలిగించిన ఎడల ఆ వస్తువుకే సుఖమును ఇచ్చు సామర్థ్యం ఉన్న ఎడల అదే వస్తువు అందరికీ ఆనందమును కలిగించవలెను. కానీ అట్లు జరుగుట లేదు. ఆనందము బాహ్యమునందు లేదు, అది తన స్వస్వరూపము యొక్క సహజ లక్షణము అని గుర్తించినప్పుడు మనస్సు బాహ్యము వైపు పరిగెడుట మాని స్వస్థానమైన ఉత్థానమందున స్థిరపడుతుంది. ఈ సత్యమును గుర్తించుటయే స్వస్థత పొందుట మరియు సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందుట. సమస్త కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాల ఉపదేశసారం మనస్సు అన్నింటికి ఆధారమైన సత్యమును, ఏకత్వమును గుర్తించినట్లు చేసి దాని యందు స్థిరపడినట్లు చేయుటయే.